హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ మ్యాగ్నెట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వ్యూవర్స్, మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. దీనివల్ల మీరు ఫ్యూచర్లో వచ్చేటువంటి టెక్ అప్డేట్స్ ఈజీగా పొందుతారు. వ్యూవర్స్, నేను ఈ వీడియోలో ఫ్రీట్ అనే అప్లికేషన్ గురించి వివరించబోతున్నాను. ఈ అప్లికేషన్ మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. నేను మీకు ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని ఫాలో అయ్యి మీరు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ అప్లికేషన్ గురించి నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఫ్రీగా రీఛార్జ్ అలాగే పేటిఎం మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. చూడండి, అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంది. అయితే మీకు ఈ అప్లికేషన్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ అనేవి మీకు వస్తాయి. మీరు ఆ డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ని కంప్లీట్ చేయడం ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ మీరు ఎర్న్ చేయవచ్చు. ఈ ఎర్న్ చేసినటువంటి అమౌంట్ మొత్తం మీకు ఫ్రీ వాలెట్లో యాడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఫ్లైట్ యాప్ అని చెప్పి ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. అయితే ఆ అప్లికేషన్కి మీకు 8 రూపీస్ అనేవి క్రియేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ కానీ మీరు కంప్లీట్ చేసినట్టయితే, అయితే మీరు ఇక్కడ చూడండి, రెంట్ అండ్ సేల్ యాప్ ఉంది. ఈ యాప్ని అంటే ఇది ఒక టాస్క్ అన్నమాట. ఈ టాస్క్ కానీ మీరు కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడ 1 రూపీ అనేది మీకు ఫ్రీ వాలెట్లో క్రియేట్ అవుతుంది. అలాగే మీరు ఇక్కడ చూడండి, కింద సెక్యూర్ అండ్ ఎరేజ్ అని చెప్పి ఇంకొక టాస్క్ అనేది ఉంది. ఈ టాస్క్ కానీ మీరు కంప్లీట్ చేసినట్టయితే మీకు 2 రూపీస్ అనేది ఫ్రీ వాలెట్లో క్రియేట్ అయిపోతుంది. అలాగే ఇంకా చాలా అప్లికేషన్స్, అలాగే చాలా టాస్క్ అనేవి మీకు ఫ్రీట్లో కనిపిస్తాయి మీకు. ఇక్కడ చూడండి, అమెజాన్ మీకు చాలా పాపులర్ అయినటువంటి అప్లికేషన్. ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి టాస్క్ కూడా మీకు ఇక్కడ ఉంది. ఈ టాస్క్ని మీరు కంప్లీట్ చేయడం ద్వారా 7 రూపీస్ ఎర్న్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూడండి, అమెజాన్కి సంబంధించి 3 టాస్క్స్ అనేవి ఉన్నాయి అలాగే మీరు చూడొచ్చు చాలా టాస్క్ అనేవి ఉన్నాయి. స్క్రోల్ చేయడం ద్వారా మీరు డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ని చూడొచ్చు. ఇక్కడ చాలా టాస్క్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, చాలా టాస్క్స్ ఉన్నాయి. మీరు చాలా టాస్క్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నాయి. ఈ టాస్క్ని మీరు కంప్లీట్ చేయడం ద్వారా మీరు ఫ్రీగా చాలా అమౌంట్ని ఎర్న్ చేయవచ్చు ఫ్రీ వాలెట్లో. అయితే మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ అప్లికేషన్ ఇక్కడ ఉంది కదా, ఫ్లైట్ యాప్ అని చెప్పి, ఆ అప్లికేషన్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి నేను ఇప్పుడు ఎలా చూడాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ ఫైండ్ అండ్ కీప్ ద యాప్ ఉంది కదా, ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది, దాని మీద ఇక్కడ ఇన్స్టాల్ వస్తుంది. ఈ ప్లేస్లో మీరు అక్కడ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు 2 రూపీస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీకు మనీ వస్తుంది, ఇక్కడ ఎన్నడని చెప్పింది కదా, ఇక్కడ 2 రూపీస్ అనేది నాకు వచ్చేసింది అనమాట, ఫ్రీ వాలెట్లో క్రియేట్ అయిపోయింది. అయితే మీకు చూడొచ్చు, ఇక్కడ యాప్ ఫైండ్ అండ్ కీప్ ద యాప్ ఆన్ 10th ర్యాంక్ అని ఉంది. ఇక్కడ కండిషన్ అనమాట ఇది. ఈ కండిషన్ మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది మీరు యాప్ని ఇన్స్టాల్ చేసే ముందు. అలాగే మీకు ఇక్కడ పేస్ట్ రివ్యూ అండ్ కీప్ అని ఉంది కదా, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ పేస్ట్ రివ్యూ అండ్ కీప్ యాప్ ఫర్ 24 అవర్స్ అని ఉంది కదా, మీరు ఇక్కడ ఈ ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే మీకు రివ్యూ అనేది ఒక కాపీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రివ్యూ అనేది వస్తుంది, ఆ రివ్యూని మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా వస్తుంది మీకు ఇప్పుడు చూసాను. చూడండి, ఇక్కడ నేను దాని మీద ట్యాప్ చేయగానే నాకు ఇక్కడ ప్లీజ్ వెయిట్ చెకింగ్ అని చెప్పి ఇక్కడ లోడ్ అవుతుంది కదా. చూడండి, ఇప్పుడు ఒక మనకి రివ్యూ అనేది వస్తుంది, దాన్ని మీరు కాపీ చేసి మీ ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ వచ్చింది కదా, కాపీ అండ్ పేస్ట్ ద రివ్యూ బిలో అని వచ్చింది కదా. వెల్ డన్, కంపారిజన్ హెల్ప్స్ వన్ గెట్ చీప్ ఫ్లైట్స్ అండ్ దిస్ యాప్ ఈస్ లైక్ ద గేమ్ చేంజర్ అని ఉంది కదా. ఇక్కడ కాపీ మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ప్లేస్టోర్ రిడైరెక్ట్ అయిపోతారు. మీరు ఇలా కాపీ చేసినటువంటి రివ్యూని మీరు అప్లికేషన్కి మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, యాత్ర ఫ్లైట్స్ అనే అప్లికేషన్ కింద స్క్రోల్ చేసి మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు రివ్యూని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఆ రివ్యూని ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అనేది వస్తుంది. అలాగే మీరు ఇక్కడ బ్యాక్ రండి, ఇంకా వేరే అప్లికేషన్ కదా, ఆ అప్లికేషన్ నేను చూపిస్తాను. ఇక్కడ రెంట్ అండ్ సేల్ యాప్ ఉంది కదా, ఈ యాప్కి డిఫరెంట్ కండిషన్ చూడండి. ఇన్స్టాల్ అండ్ కీప్ అని ఉంది, ఇన్స్టాల్ అండ్ కీప్ ద యాప్ ఫర్ 24 అవర్స్ అని ఉంది. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు 24 అవర్స్ వరకు ఈ యాప్ని ఫోన్లో ఉంచాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 1 రూపీ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఆ టాస్క్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ డీటెయిల్స్ని ఫాలో అవుతూ మీరు టాస్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ని ఫాలో అవుతూనే టాస్క్ని కంప్లీట్ చేస్తే మాత్రమే మీకు ఫ్రీ ఈ మనీ అనేది మీకు క్రియేట్ అవుతుంది. ఇక్కడ దాని కింద ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. ఇలా మీకు ఆ టాస్క్ని చదువుకోండి, మీరు ఈ టాస్క్ చదివి ఈ టాస్క్ అన్నింటినీ కంప్లీట్ చేయండి, డిఫరెంట్ డిఫరెంట్ మనీ అనేది మీకు వస్తుంది, ఫ్రీ వాలెట్లో మీకు యాడ్ చేయబడుతుంది. అయితే నేను మీకు ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు 3 హారిజంటల్ బార్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఆఫర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆఫర్ మీద ట్యాప్ చేయగానే మీకు ఆఫర్ వాల్ మీకు ఓపెన్ అయిపోతుంది. అలాగే రెఫర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ద్వారా రెఫర్ మీద ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్కి
ఈ అప్లికేషన్ని రెఫర్ చేసి మీరు ఇంకా ఎక్కువ మనీ నేను చేయవచ్చు. పెర్ రెఫరల్కి 15 రూపీస్ అనేది మీకు ఇస్తారు. మీ ఫ్రెండ్ మీ లింక్ ద్వారా అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ 7 టాస్క్స్ కానీ కంప్లీట్ చేసినట్టయితే మీకు 15 రూపీస్ అనేది మీ ఫ్రీ వ్యాలెట్లో క్రియేట్ అయిపోతుంది. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీకు సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కూడా వస్తుంది, గుర్తుపెట్టుకొని ఈ రెఫరల్ కోడ్ని మీ ఫ్రెండ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నా రెఫరల్ కోడ్ ఉంది, మీరు కానీ ఈ అప్లికేషన్ నా లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటారు కదా ఫస్ట్, అప్పుడు మీరు ఇక్కడ ఈ రెఫరల్ కోడ్ని ఎంటర్ చేయండి. మీరు ప్లేస్టోర్ ద్వారా ఎంటర్ చేసుకున్నా నా లింక్ను ఫాలో ఎంటర్ చేసుకున్నా కానీ ఈ రాజ్ 432X అనే రెఫరల్ కోడ్ని ఎంటర్ చేయండి. అయితే మీకు కూడా మీకు ఒక రెఫరల్ కోడ్ అనేది ఇస్తారు, మీరు ఆ అప్లికేషన్లో రిజిస్టర్ అవ్వగానే మీకు కూడా రెఫరల్ కోడ్ అనేది లభిస్తుంది. మీరు నా రెఫరల్ కోడ్ని యూజ్ చేయండి మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు. ఇంకా బ్యాక్ రండి, ఇక్కడ మీరు ఈ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ హిస్టరీ ఆప్షన్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ 4th ఆప్షన్ హిస్టరీ కూడా కనిపిస్తుంది కదా. హిస్టరీ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మీకు ఏ యాప్స్ ద్వారా మీరు ఎంత మనీ ఎర్న్ చేశారు, ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేశారు అనేది పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ దొరుకుతాయి. చూడండి, ఇక్కడ కెమెరా గార్డ్ అండ్ బ్లాకర్ ఫ్రీ అని చెప్పి ఇక్కడ నేను ఒక టాస్క్ కంప్లీట్ చేశాను, దానికి నాకు 2 రూపీస్ అనేది క్రియేట్ అయింది. అయితే మీరు ఎప్పుడు క్రియేట్ చేశారు అనే టైంతో సహా డేట్ ఇయర్తో సహా మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ 2017 1 22 డేట్ రోజు నేను ఇక్కడ టైం కూడా వచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అలాగే స్కై ఫాల్కన్స్ అనే ఆ టాస్క్ని కూడా నేను కంప్లీట్ చేసి 3 రూపీస్ నేను చేశాను. దీనికి నేను పేస్ట్ రివ్యూని పేస్ట్ చేయడం ద్వారా నాకు 3 రూపీస్ అనేది క్రియేట్ అయింది. అయితే చూడొచ్చు ఇక్కడ ఎన్ టాస్క్ డిఫరెంట్ చాలా టాస్క్ని ఏం చేశాను, మీరు చూడండి ఇక్కడ మొత్తం చాలా టాస్క్ని నేను ఏం చేశాను మీరు ఇక్కడ చూడండి. అయితే నేను ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను, ఇక్కడ మీకు ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు మీ వ్యాలెట్ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, మీకు ఇక్కడ మీ వ్యాలెట్లో యాడ్ అయిన ఉంటుంది బ్యాలెన్స్ మొత్తం మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ 74 రూపీస్ అనేది నాకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం నా ఇప్పటి వరకు నా వ్యాలెట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్, ఇది ఫ్రీ వ్యాలెట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్. మీరు ఈ బ్యాలెన్స్ని కానీ రిడీమ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు ఇక్కడ 3 హారిజాంటల్ బార్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో మీరు దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రిడీమ్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ రిడీమ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయడం ద్వారా మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఫ్రీ వ్యాలెట్లో రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి మాత్రమే ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. చూడండి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నోట్ అని చెప్పి మీకు కూడా ఒక నోటిఫికేషన్ అనేది కూడా మీకు ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, RS4 ట్రాన్సాక్షన్ ఫీ మేక్ షూర్ ద అబౌవ్ మెన్షన్ పేటిఎం అకౌంట్ ఎక్సిస్ క్రియేట్ అకౌంట్ ఇఫ్ నాట్ అని ఉంది. మీరు ఏ నెంబర్ ద్వారా ఫ్రీట్లో రిజిస్టర్ అవుతారో ఆ నెంబర్కి సంబంధించినటువంటి పేటిఎం అకౌంట్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీకు పేటిఎంలో కానీ ఈ నెంబర్కి సంబంధించినటువంటి అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే క్రియేట్ చేసుకోకుండా కానీ మీరు ఆ మనీని కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనీ ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, నేను నా 888-51-444 అనే నెంబర్తో నేను ఆల్రెడీ పేటిఎంలో నెంబరు అనేది అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుకన్నా ముందు నా పేటిఎం వ్యాలెట్ ఉన్నటువంటి మనీని మీకు చూపిస్తాను. చూడండి నా పేటిఎం వ్యాలెట్లో ఉన్నటువంటి మనీని చూపిస్తాను. ఇక్కడ ఇది నా పేటిఎం వ్యాలెట్, ఆ నెంబర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి నా పేటిఎం వ్యాలెట్ ఇది. ఇక్కడ నేను మీకు ఇప్పుడు నా వ్యాలెట్ ఎంత బ్యాలెన్స్ ఉందో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి 1048 రూపీస్ అనేది నా వ్యాలెట్లో ఉంది, మీరు చూస్తున్నారు కదా 1048 రూపీస్ అనేది నా వ్యాలెట్లో ఉంది. ఇప్పుడు నేను మీకు ఫ్రీడ్ ద్వారా మనీని నా పేటిఎం వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసి అప్డేట్ అయిన పెట్టుకుని బ్యాలెన్స్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఇందులో నాకు 74 రూపీస్ అనేది ఉంది కదా, నేను టోటల్ అమౌంట్ని విత్డ్రా చేసుకున్నాను, 74 రూపీస్ని ఎంటర్ చేశాను. అంటే 4 ట్రాన్సాక్షన్ ఫీ అనేది కట్టి మనకి 70 రూపీస్ అనేది మన పేటిఎం వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఇక్కడ కింద పేటిఎం గెట్ ఫ్రీ పేటిఎం క్యాష్ అని ఉంది కదా, ఇక్కడ గెట్ పేటిఎం క్యాష్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయగానే మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాను చూడండి, నేను ఇప్పుడు ట్యాప్ చేశాను. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ అమౌంట్ షుడ్ బి బిట్వీన్ 60-70 అని ఉంది కదా, మీరు ట్రాన్స్ఫర్ అమౌంట్ మీకు 60-70 మధ్యలో మాత్రమే ఉండాలంట. అయితే నేను ఇప్పుడు ఇక్కడ 70 రూపీస్ని ఎంటర్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ 70 రూపీస్ని ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు గెట్ పేటిఎం క్యాష్ అని ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఒక నోటిఫికేషన్ చూడొచ్చు, రిడీమ్ అని చెప్పి పేటిఎం ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ డన్ అని చెప్పి మనకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ కనిపించింది చూడండి. అలాగే నాకు పైన ఒక మెసేజ్ కూడా వచ్చింది నాకు మనీ యాడ్ అయినట్టు, నా పేటిఎం వ్యాలెట్లో మనీ యాడ్ అయినట్టు చూడండి. ఇక్కడ ఆ మెసేజ్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇక్కడ పేటిఎం హెస్ యాడెడ్ 66 ఇన్ యువర్ పేటిఎం వ్యాలెట్ ఫర్ యువర్ ట్రాన్సాక్షన్ అట్ ఫ్రీ హిట్. నేను ఫ్రీ హిట్ అప్లికేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఫ్రీ హిట్ అని చెప్పి చూపిస్తుంది. అప్డేటెడ్ బ్యాలెన్స్ 1114.0 రూపీస్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నాకు నా పేటిఎం వ్యాలెట్లో ట్రాన్స్ఫర్ అయినట్టు నాకు మెయిల్ కూడా రిసీవ్ అయింది. ఇక్కడ చూడొచ్చు RS66 యాడెడ్ యాజ్ క్యాష్ బ్యాక్ ఇన్ పేటిఎం వ్యాలెట్ అని వచ్చింది కదా, మీకు చూడొచ్చు నా మెయిల్కి నోటిఫికేషన్ కూడా వచ్చింది.
అయితే నాకు 66 ఎందుకు వచ్చిందంటే, మీరు నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఫ్రీ వీట్లో 4 రూపీస్ అనేది కన్వీనియన్స్ ఫీజ్ కింద ట్యాక్సెస్ కింద కట్ అవుతుందని, 70 రూపీస్ నేను ట్రాన్స్ఫర్ చేస్తే 66 రూపీస్ అనేది నాకు పేటిఎం వాలెట్కి క్రెడిట్ అయిపోయింది, 4 రూపీస్ అనేది ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద కట్ అయిపోయింది. అయితే నేను మీకు ఇప్పుడు నా పేటిఎం వాలెట్లో అప్డేట్ అయినటువంటి బ్యాలెన్స్ మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు ఫ్రీ వీట్లో నా బ్యాలెన్స్ అనేది డిడక్ట్ అయిపోయింది, చూడండి. ఇప్పుడు మీరు ఈజీ కంప్లీట్గా చూడొచ్చు, ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు నా వాలెట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ చూడొచ్చు, 74 రూపీస్ నుంచి 4 రూపీస్కి అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి, 74 రూపీస్ నుంచి 4 రూపీస్ అయిపోయింది నా వాలెట్ బ్యాలెన్స్, ఫ్రీడ్ వాలెట్ బ్యాలెన్స్. అయితే మీకు నేను మీకు పేటిఎంలో అప్డేట్ అయినటువంటి బ్యాలెన్స్ మీకు ఇప్పుడు చూసాను, చూడండి. నా ఓల్డ్ బ్యాలెన్స్ అనేది 1048 రూపీస్ అనేగా ఉండింది. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా, నా బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవుతుంది, చూడండి. ఇప్పుడు పాస్బుక్ మీద ప్రెస్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు 1140 రూపీస్ అనేది నా పేటిఎం వాలెట్లో మనీ ఉంది, చూడండి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా చూడవచ్చు, ఇక్కడ ఫ్రీడ్ ఫర్ ఆర్డర్ అని ఉంది. ఇక్కడ నా ఆర్డర్ నెంబర్ కూడా వచ్చింది, ఇక్కడ నేను ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఆ టైం కూడా వచ్చింది. ఇక్కడ 66 రూపీస్ అనేది యాడ్ అయినట్టు కూడా వచ్చింది, 4 రూపీస్ ట్రాన్సాక్షన్ ఫీజు కింద కట్ అయింది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ అప్లికేషన్ని ఉపయోగించి మీరు ఫ్రీగా అన్లిమిటెడ్ మనీని ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఎంత మనీ కావాలంటే అంత మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ టాస్క్ అనేవి మీకు ఫ్రీట్లో లభిస్తాయి. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, పోస్ట్ చేయండి. అయితే ఈ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫ్యూచర్లో మన ఛానల్లో చాలా టెక్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.